वेलकम टू माय चैनल मल्ली मंची वीडियो शेयर अदेंटे गोरिंटाकु इला ना दग्गर कोंचेम मैदा कुंदिंदी सो दीनि नेनु मिक्सी जार लो वेसुकोनी కాస్త చింతపండు అండ్ పసుపు యాడ్ చేసుకున్నాను అంతే ఎక్కువగా ఏం యాడ్ చేయలేదు ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవడమే మిక్సీ పట్టుకున్న తర్వాత మంచిగా మనం హ్యాండ్స్ కి పెట్టుకోవచ్చు మెత్తగా పట్టుకోవాలి లేదంటే అక్కడక్కడ ఆకులు ఉండిపోతే మైదాకు మంచిగా కనిపించదు सो नेक्स्ट नेनु इलागा मोत्तम हैंड के अयिते पेट्टेसुकुन्नानु इला सिंपल गाने डिजाइन पेट्टुकुन्नानु वेरे लागा अयिते ट्राई चेयलेदु इंका नाइट 10 अयिंदंडि इदि पेट्टुकोवडं श्रेयांश नि पडुकोबेट्टि पेट्टुकुन्नानु सो इला फास्ट फास्ट गा चिन्न डिजाइने पेट्टेसुकुन्नानु सो आषाढ़ मासम वच्चिंदि कदा अंटे नेनु गोरिंटाकु पेट्टुकुन्नानु निन्न ई गोरिंटाकु पेट्टुकुंटुंटे नाकु चिन्नप्पटि चाला विषयालु गुर्तोच्चायंडि अवन्नी मीतो षेर चेसुकुंदामनि ई रोजु अयिते ई वीडियो चेस्तुन्नानु చిన్నప్పుడు ఏంటంటే మనం స్కూల్ కి వెళ్ళే టైం లో జూన్ జూలై లో ఆ టైం లో స్కూల్ స్టార్ట్ అయ్యేవి అప్పుడు వర్షాలు కూడా వచ్చేవి అప్పుడు అనుకునే వాళ్ళం అరే బాబు ఈ వర్షాలు ఇప్పుడే వస్తున్నాయి మన స్కూల్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది అని కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చాక అమ్మ చెప్పేది కదా అరే ఆషాఢం వచ్చింది వర్షాకాలం వచ్చేస్తుంది మనం మైదాకు పెట్టుకోవాలి అంటే మేమైతే గోరింటాకు అన్నమండి మేమైతే మైదాకు అంటాము సో మైదాకు పెట్టుకోవాలి అని చెప్పేది కదా అప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించేది అండ్ మేము చెల్లి అక్క మేమందరం కలిసి అలా ఈవినింగ్ మైదాకు తీసుకొని రావడానికి బయటికి వెళ్ళే వాళ్ళం అప్పుడు కూడా వర్షం వచ్చేది అయినా కూడా మేము బయటికి వెళ్ళే వాళ్ళం అండ్ మైదాకు తెంపేటప్పుడు అయితే చెట్టుకు చాలా ముళ్ళులు ఉండేవండి అయినా కూడా ఇలా కవర్లో వేసేసుకుంటూ వచ్చేవాళ్ళం మేము ఇంటికి వచ్చిన తర్వాత ఆ కొమ్మలకి ఉన్న మైదాకంతా తీసేసి అమ్మ మిక్సీ పట్టేసి అందరికీ పెట్టేది సో మా మమ్మీ ఇలా పెట్టుకుంటుందండి మాకు ఇలా అంటే టూ హ్యాండ్స్కి ఇలానే పెట్టేది కానీ తను మాత్రం ఇలా పెట్టుకుంది నేను కూడా మేబీ టైం లేక కావచ్చు నిన్న శ్రేయాంశ్ పడుకున్నాడు పడుకున్నప్పుడు ఈ చేతికి పెట్టుకున్నాను ఇంకా చేసేది ఏం లేక ఈ చేతికైతే ఇలా పెట్టుకున్నాను సో చాలా హ్యాపీగా అనిపించింది నిన్న మైదాకు పెట్టుకుంటుంటే ఈ మైదాకు పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి ఏంటంటే అంటే ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది అందరూ ఎక్కువగా నీళ్ళలో ఉండాల్సిన సిచ్యువేషన్ వస్తుంది బయటకు వెళ్ళినా ఇంట్లో అయినా కొంచెం వెట్గా ఉంటుంది కదా ఆ టైంలో మన కాళ్ళు కానీ చేతులు ఎక్కువ మనం వాటర్లో ఉంటాం కాబట్టి కొంచెం స్కిన్ అలర్జీస్ కానీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ టైంలో ఈ మైదాకు పెట్టుకోవడం వల్ల అవి మన కాళ్ళని చేతులని ప్రొటెక్ట్ చేస్తాయని చెప్తారు అండ్ ఇంకా పొలం పనులకు వెళ్ళే వాళ్ళది ఆషాఢంలో వర్షాకాలంలో కంపల్సరీగా పెట్టుకుంటారు వాళ్ళు ఇంకెక్కువసేపు నీళ్ళల్లో ఉంటారు కాబట్టి మా ఊర్లో నేను చూసేదాన్ని చాలామంది ఈ టైంలో అందరు కాళ్ళు చేతులు ఇలా కలకల్లాడుతూ చాలామంది మైదాకు పెట్టుకునే వాళ్ళు అప్పుడు చాలా హ్యాపీగా అనిపించేది అండ్ ఈ మైదాకుని మనం జుట్టుకి కూడా పెట్టుకోవచ్చు అండి న్యాచురల్ హెన్నా లాగా చాలా బాగా పనిచేస్తుంది అంటే ఇప్పుడు ఈ 3 మంత్స్లో వర్షాలు ఎక్కువగా పడుతుంటాయి కదా ఆ టైంలో 2 వీక్స్కి ఒకసారి అలా అయినా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది హెయిర్కి అండ్ చాలా మంచి రిజల్ట్ కూడా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా ఆ టైంలో వాళ్ళు కూడా ఇలా మైదాకు పెట్టుకుంటారు అంటే నేను కూడా చెప్తుంటే విన్నాను ఎంత ఎర్రగా గోరింటాకు పండితే భర్త అంత ఎక్కువగా ప్రేమిస్తాడు అని అండ్ పెళ్ళి కాని వాళ్ళైతే ఎంత ఎర్రగా గోరింటాకు పండితే అంత మంచి భర్త వస్తారని చెప్పేవాళ్ళు అది నిజమో కాదో నాకు కూడా తెలియదు బట్ ఈ సందర్భంలో గుర్తొచ్చింది నాకు అది చెప్పాను అండ్ నేను నిన్న మైదాకు పెట్టుకున్నాను అండ్ శ్రేయాంశ్ పడుకున్నాడు సో మార్నింగ్ వాళ్ళు లేచి చూసేవరకు నా చేతులకి ఇలా మైదాకు ఉంది వాడు చూసి అమ్మ నాకు కూడా కావాలంటే మార్నింగ్ వాడికి కూడా పెట్టాను అండ్ టూ హ్యాండ్స్కి పెట్టుకున్నాడండి
అసలు కొంచెం కూడా పాడవలేదు. నేను ఎలా అయితే పెట్టుకున్నానో వాడు కూడా అలానే పెట్టాను. చాలా బాగా పండింది. ఆ చిన్న వీడియో కూడా యాడ్ చేస్తాను చూడండి. చాలా క్యూట్ క్యూట్గా అనిపించింది వాడి చేతులు చూస్తుంటే. సో ఇంతే అండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. ఇలా పొద్దున్నే లేచాడండి వీడు. లేచిన తర్వాత నా చేతులకు ఉన్న మైదాకు చూసి పెట్టమంటే టూ హ్యాండ్స్కి పెట్టాను. అండ్ పెట్టిన తర్వాత అలాగే కూర్చున్నాడండి. కొంచెం మైదాకు అటు ఇటు అవుతుంటే అమ్మ పోతుంది అమ్మ పోతుంది అని అంటే మళ్ళీ సెట్ చేస్తున్నాను. చాలా నీట్గా ఉంచుకున్నాడండి. అడుగుతున్నాడు ఏంటి అని అంటే మైదాకు అని చెప్తే అక్కడ బౌల్ చూపిస్తే అవునా దాన్నే చూస్తున్నాడు. వాడికి ఫస్ట్ అయితే తెలీదు మైదాకు ఇప్పుడే పెట్టుకుంటున్నాడు. చాలా హ్యాపీగా చూస్తున్నాడు వాడు కూడా. చూడండి ఎంత బాగా పండిందో. కడుగుతుంటే కూడా అసలు కడగనివ్వలేదండి, అమ్మ ఉండని అంటున్నాడు. చాలా బాగా పండింది. వాడి హ్యాండ్స్ చూసుకొని వాడే చాలా నవ్వుతున్నాడు.